నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆర్థరైటిస్ అంటే ఏంటి? నీ ఆర్థరైటిస్ అంటే ఏంటి? నీ ఆర్థరైటిస్ ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? నీ ఆర్థరైటిస్కి శాశ్వత పరిష్కారం ఉంటుందా? కోర్ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్, మోతీనగర్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి డాక్టర్ వివేకానంద భీమిశెట్టి 10 TV స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ని అడిగి నీ ఆర్థరైటిస్ సమస్యలకు సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, నమస్తే. నమస్తే అండి. సో నీ ఆర్థరైటిస్ అనేసరికి సాధారణంగా ఈ మధ్య కాలము చాలామంది వ్యక్తుల్లో మనం చూడడం జరుగుతుంది. అంటే 60, 70, 55 వయసు గల వారికి చాలా సాధారణంగా ఈ మధ్య వచ్చే కండిషన్ అన్నమాట. ఆర్థరైటిస్ అంటే మెయిన్గా మన కాలులో ఉన్న గుజ్జు అనేది ఒక పదార్థం ఉంటుందండి. అది 2 నుంచి 3 mm ఉంటుంది, మిల్లీమీటర్లు ఉంటుంది. సో ఆ గుజ్జు అనేది అరిగినప్పుడు మనం దాన్ని నీ ఆర్థరైటిస్ అంటాం. ఈ గుజ్జు ఏ కారణం వల్ల అరిగిందన్నది మనము పరీక్షలు చేసి కనుక్కుంటాం అన్నమాట. సో ఆర్థరైటిస్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ప్రైమరీ ఆర్థరైటిస్, సెకండరీ ఆర్థరైటిస్. ప్రైమరీ ఆర్థరైటిస్ అనేది కేవలం ఏజ్ వల్ల, అంటే వయసు వల్ల వాళ్ళ మెటబాలిజం అనేది తగ్గిపోయి అరిగే పరిస్థితిలో దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. సెకండరీ ఆర్థరైటిస్ అనేసరికి కారణం ఇంకేదో ఉంటుంది, దానివల్ల అరుగుదల మొదలవుతుంది. అంటే కొన్ని కారణాలు ఏంటంటే, మనం రెగ్యులర్ మనకు ఎక్కువగా చూసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే కీలవాతము. కీలవాతం కింద ఉన్న అనేక జబ్బులన్నీ, అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఎస్ఎల్ఈ అని చాలా కండిషన్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా ఆర్థరైటిస్ చూస్తాం. ఇంకో కామన్ కండిషన్ ఏంటంటే సీరం యూరిక్ యాసిడ్ అనేది పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్, దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం. పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్, అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫ్రాక్చర్ అనేది జాయింట్లో అయిన ఫ్రాక్చర్ అనేది తప్పుగా అతకడం వల్ల, మాల్ యూనియన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్. సో ఇలా రకరకాల కారణాల వల్ల జాయింట్లో ఉన్న గుజ్జు అరగడం వల్ల వచ్చే కండిషన్ని ఆర్థరైటిస్ అంటాం. సో ప్రైమరీయా సెకండరీయా అనేది ఫస్ట్ కనుక్కున్న తర్వాత దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకే. అండ్ డాక్టర్, ఒకప్పుడు ఆర్థరైటిస్ అంటే ఏజ్ పరంగా పెద్దవాళ్ళకు వస్తుంది అనుకునేవాళ్ళం, ఇప్పుడు అందరిలో చూస్తున్నాం పెయిన్స్ అనేవి. సో మీరు చూస్తున్న బట్టి ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి? అదే మనం మాట్లాడుకున్నట్టు, ప్రైమరీ ఆర్థరైటిస్ అనేది కేవలం 55-60, అంటే 55-60 ఏజ్ వయసు వాళ్ళలో ఎక్కువగా ఆడవాళ్ళలో మనం చూడడం జరుగుతుంది. కాకపోతే ఆ ట్రెండ్ కాస్త మారుతుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మధ్య మారిపోతుంది కాబట్టి. కొద్దిగా యాక్టివ్ ఉమెన్, అంటే వర్కింగ్ ప్రొఫెషన్లో ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళందరికీ కొద్దిగా వచ్చే అవకాశం తక్కువ. సో వయసుకి భిన్నంగా వచ్చే ఆర్థరైటిస్ సెకండరీ ఆర్థరైటిస్, అంటే చిన్న వయసులో కూడా, అంటే 20, 25 వయసులో కూడా వచ్చే ఆర్థరైటిస్ని సెకండరీ ఆర్థరైటిస్ డ్యూ టు అంటే వేరే కారణాల వల్ల వచ్చే ఆర్థరైటిస్. కామన్గా అంటే అది చాలా ఎక్కువగా మనం చూసేది చిన్న వయసులో వచ్చేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, కీలవాతం. సో దీనివల్ల వచ్చే ఆర్థరైటిస్ ఎలా ఉంటుందంటే, అర్లీ మార్నింగ్ లేవగానే కాళ్ళు చేతులు బిగించుకుపోవడము, 1 గంట పాటు కాళ్ళు చేతులు బిగించిపోయి ఉండడము, కొద్దిగా అటు ఇటు తిరిగి నడిచి పనులు చేసుకుంటే కొద్దిగా వాళ్ళకి ఉపశమనం దొరుకుతుందన్నమాట. వాళ్ళు అలాగే కూర్చొని ఎంతసేపు అలా యాక్టివిటీ, అంటే పనులు చేయకుండా ఎంత తక్కువ ఉంటారో వాళ్ళకి ఈ ఆర్థరైటిస్ అనేది పెరుగుతూనే పోతుంటుంది తప్ప తగ్గదు. సో డీజనరేటివ్ ఆర్థరైటిస్, అంటే ఏజ్ వల్ల పెరిగిన ఆర్థరైటిస్లో ఏంటంటే కాస్త వాళ్ళు నడిచే కొద్దీ ఆర్థరైటిస్ నొప్పి పెరుగుతుంది. ఈ సెకండరీ ఆర్థరైటిస్లో అలా ఉండదు. క్లాసికల్గా వాళ్ళు పని ఆపేసి ఒక దగ్గర కూర్చొని పనులు తగ్గించుకునే కొద్దీ వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. సో 20, 30, 40 వయసులో వాళ్ళకు కూడా వచ్చే వాటిని సెకండరీ ఆర్థరైటిస్ అంటాము. కారణాలు అనేకం. ఓకే. ట్రీట్మెంట్ విధానాలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధానాలు ఒకసారి చెప్పండి. సో మనం ఫస్ట్ మొదల ఈ అసలు ప్రాబ్లం దేనివల్ల వస్తుంది, ప్రైమరీయా సెకండరీయా అనేది కనుక్కుంటే ట్రీట్మెంట్ అనేది చాలా సులభం అవుతుందండి. సో చిన్న వయసులో వచ్చే వాళ్ళకి సాధారణంగా కేవలం మందులతోనే ఈ ఆర్థరైటిస్ని తగ్గిస్తాం. సో మందులు వాడుకుంటూ ఉన్న కీలవాతము లేదా యూరిక్ యాసిడ్ లెవెల్ని తగ్గించుకోవడము లేదా ఇంకా ప్రాబ్లం ఏంటో కనుక్కొని దానికి తగ్గ మందులు వాడితే ఈ ఆర్థరైటిస్ అనేది పెరగకుండా ఉంటుంది. సో ఎందుకు మందులు, ఒకవేళ మనకు వాళ్ళకి కీలవాతం అని తెలిసిందనుకోండి, దానికి సంబంధం మందులు ఆల్మోస్ట్ అంటే కనీసం 30-40 ఏళ్ళు వాళ్ళు రోజు వాడాల్సిన అవసరం వస్తుంది. సో అది కొద్దరికి విసుగు వచ్చేసి వాళ్ళు ఆయుర్వేదము హోమియోపతి అది ఇది వాడడం జరుగుతుంది తప్పితే,
పూర్తిగా మందులు మానడం అనేది జరగదు. సో ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే ఏజ్ వల్ల వచ్చిన ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్లు చాలా అంటే మనకి ఫిక్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో అందరికీ అంటే మొదలు ఇప్పుడే కనుక్కున్న ఆర్థరైటిస్ ఏజ్ వల్ల పెరిగిన వాళ్ళకి ఫస్ట్ ఎక్సర్సైజ్లు కొద్దిగా మందులు వాడి నొప్పి పరంగా నొప్పిని తగ్గించి ఎక్సర్సైజ్లు అవన్నీ పెంచి ఆర్థరైటిస్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. సో పోయిన గుజ్జు తిరిగి రాదండి. సో ఉన్న గుజ్జును ఎలా కాపాడుకోవాలి, ఉన్న ప్రాబ్లం ఎలా పెంచుకోవాలి, చుట్టుపక్కల ఉన్న కండరాలని ఎలా బలపరచుకోవాలి అనేది మనం నేర్పించడం జరుగుతుంది. సో వాళ్ళు అలా ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ మెల్లమెల్లగా ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకుంటూ కొన్ని పనులు అవాయిడ్ చేయమంటాం. ఇప్పుడు కింద కూర్చుంటే నొప్పి వస్తుంది, సో కొద్ది రోజులు తాత్కాలికంగా ఆ నొప్పి తగ్గేంత వరకు అన్నా అలాంటి పనులు అవాయిడ్ చేయాలి. మెట్లు ఎక్కడం, దిగడము, దూరం నడవడము, ఎక్కువసేపు నిల్చోడము, సో అది కూడా ట్రీట్మెంట్ భాగంగా ఉంటుంది. సో ట్రీట్మెంట్ భాగంగా మూడు అంటండి. ఒకటి, ఉన్న ప్రాబ్లమ్ని పెంచుకోకుండా ఏమేమి చేయాలి, ఉన్న ప్రాబ్లమ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, నెక్స్ట్ ప్రాబ్లమ్ని పూర్తిగా ఎలా తగ్గియాలి. సో ఈ మూడు సిద్ధాంతాలు పాటించాలి. సో ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటంటే కన్జర్వేటివ్ అంటాం. ఈ మందులు వాడడము, ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ కన్జర్వేటివ్ కింద వస్తాయి. సో కంట్రోల్ అంటాం. కంట్రోల్ అంటే ఉన్న ప్రాబ్లం పెరగకూడదు, సో ఉన్న దగ్గర ఆపేయాలి, ఇంకా పెరగకుండా చూసుకోవాలి. సో ఆ భాగంగానే మనకు రకరకాల ఇంజెక్షన్లు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. సో స్టీరాయిడ్స్ ఉన్నాయండి, పిఆర్పి ఇంజెక్షన్స్ ఉన్నాయి మనకు, ఈ గుజ్జు ఇంజెక్షన్స్ ఉన్నాయి, హెల్యూరానిక్ యాసిడ్ అంటాము, ఇప్పుడు రకరకాల స్టెమ్ సెల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పెద్దగా గుజ్జును పెంచేవి కాదు, కానీ డెఫినెట్గా నొప్పిని మాత్రం అయితే తగ్గిస్తాయి. సో ఇప్పుడు పోయిన అరిగిన డ్యామేజ్ తిరిగి రావడం అనేది కొంచెం కష్టమే అండి. ఎందుకంటే ప్రైమరీ కాజ్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు 65-70 ఇయర్స్ ఉన్నారు వయసు, వాళ్ళకి ఏజ్ ఒక ఫ్యాక్టరు, వెయిట్ ఒక ఫ్యాక్టరు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం మార్చేది లేదు. సో ఒకవేళ ఇంజెక్షన్ తీసుకున్నా కూడా ఇంజెక్షన్ తాత్కాలికంగా డెఫినెట్గా పనిచేస్తుంది. సో ఎంతకాలం పనిచేస్తుంది అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటుంది. సో వాళ్ళ మెటబాలిజం బట్టి, వాళ్ళ బాడీ బట్టి మందుకు ఎలా రియాక్ట్ అవుతారన్న దాన్ని బట్టి కొందరికి 2 వారాలు పనిచేయచ్చు, కొందరికి 2 నెలలు పనిచేయచ్చు, కొందరికి 2 సంవత్సరాలు పనిచేయచ్చు. అయినప్పటికీ ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది, అంటే పేషెంట్కి ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది అనే ఒక ఆశతో చేయబడుతుంది. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్, ఒక కాల్ తీసుకోవాలి. బాల యోగేశ్వర్, నమస్తే అండి. సమస్య చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ మీ సమస్య చెప్పండి. నాది కొంచెం ఈ కేనే పెయిన్స్ గురించి. హైదరాబాద్ వచ్చి మీకు కలుద్దాం అనుకుంటున్నాను. మాది ఇక్కడ వెస్ట్ గోదావరి అండి, ఆంధ్రాలో. ఓకే అండి, మీ సమస్య చెప్పండి సార్. హలో బాలయోగేశ్వర్ గారు, మీ సమస్య మొత్తం చెప్పండి. అదే అండి, ఇక్కడికి మామూలుగా ఈ నిప్పుల గురించి వచ్చి మిమ్మల్ని కలుద్దారనుకుంటున్నానండి హైదరాబాద్. రండి సార్, రండి. మాది వెస్ట్ గోదావరి అండి, ఆంధ్రప్రదేశ్. రండి సార్, రండి. ఓకే, బేసిక్గా ఏజ్ పరంగా వచ్చిన కీళ్ళ నొప్పులు అని అర్థమవుతుంది. సో ట్రీట్మెంట్ ఏజ్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, వాటి గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చాక ఎలా ట్రీట్ చేస్తామనే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి జనాలు. సో ప్రాబ్లమ్ని ఎలా అరికట్టాలి, అసలు రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆ ఆలోచన అనేది జనాల్లో స్ట్రాంగ్గా ఉండాలి. సో చిన్న వయసు నుంచే రెగ్యులర్గా అంటే ఎక్సర్సైజ్లు చేయడము, బరువు కంట్రోల్లో పెట్టుకోవడము, మన ఫుడ్ హ్యాబిట్స్ అంటే షుగర్స్ తగ్గించుకోవడము, స్మోకింగ్ తగ్గించుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఆర్థరైటిస్ని రాకుండా మనం పోరాడొచ్చు. సో వచ్చాక మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తగ్గిపోతాయండి. రాకుండా అనేకం మనం ఇప్పుడు డైట్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అది. సో వచ్చాక ఇప్పుడు మనకేంటి, ఉన్నది కాపాడుకోవడం ఫస్ట్ స్టెప్, పెరగకుండా. సరే పూర్తిగా పెరిగి మొత్తం డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు సర్జరీ అంటే వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో మనం చూసుకొని ఏది మనకి బెస్ట్ అనేది కరెక్ట్గా కనుక్కొని అది చేయించుకోవాలి. ఓకే, వన్స్ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూనే కొన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉండాలి. వన్స్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళ కేర్ ఏ విధంగా ఉండాలంటారు? ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు సాధారణంగా జాయింట్ అనేది మన మోకాల్లో 2 రకాల జాయింట్లు ఉంటాయండి మళ్ళీ అందులోనే. సో ఒకటి టిబియో ఫిమోరల్ జాయింట్ అంటాం, అంటే మన తొడ ఎముక మన కాలు ఎముక మధ్యలో ఉన్న ఒక జాయింట్. రెండో జాయింట్ మన మోచిప్ప ఇంకా తొడ ఎముక, దాన్ని పెటలో ఫిమోరల్ జాయింట్ అంటాం. సో
కామన్గా అంటే చాలా సాధారణంగా మనం చూసేది టిబియోఫీమరల్ జాయింట్, అంటే ఎక్కువసేపు నిల్చుంటే నొప్పి రావడము, ఎక్కువసేపు నడిస్తే నొప్పి రావడము, కింద కూర్చొని లేవలేకపోవడం, అవన్నీ చాలా కామన్గా చూసాం. ఇంకో రకం ఏంటంటే మెట్లెక్కి దిగేటప్పుడే ఎక్కువ ఉంటుంది, మామూలు నడకలో వాళ్ళకి పెద్ద నొప్పి ఉండదు. సో ఎటువంటి ఆర్థరైటిస్ ఉంది వాళ్ళకి అనేది ఫస్ట్ గమనించి గుర్తించి దాని ప్రకారంగా దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు టిబియోఫీమరల్ అంటే మామూలు రెగ్యులర్గా మనకి అందరిలో చూసే ఆర్థరైటిస్ అయితే టిబియోఫీమరల్ జాయింట్. సో ఈ ఆర్థరైటిస్ ఏంటంటే ఎంత దూరం నడిస్తే అంత నొప్పి పెరుగుతూ పోతుంటే వాళ్ళు కూర్చొని కాలు చాపి పడుకుంటే నొప్పి తగ్గుతుంది. ఒకవేళ వాళ్ళకి ఆపరేషన్నే ఖచ్చితంగా ఆపరేషన్ అనేది అడ్వైస్ చేయడం జరిగితే వాళ్ళు ఎలా పొడిగించుకోవచ్చు ఆపరేషన్ అంటే ఆ పనులు చేయకపోతే ఇంతకాలం అయితే అంతకాలము ఆ పనులు చేయకుండా ఆపరేషన్ని అవాయిడ్ చేయొచ్చు, పొడిగించవచ్చు. ఓకే, మందులు అంటారా, మందులన్నీ మీరు వేసుకున్నంతసేపు డెఫినెట్గా రిలీఫ్ ఇస్తాయి. సో వేసుకున్నంతసేపే పనిచేస్తాయి అవి. అది పూర్తిగా ఏదో ప్రాబ్లమ్ని పూర్తిగా తగ్గించేసి మనకు మొత్తం ఇంత ముందులాగా మన జాయింట్ని నార్మల్ చేసే పరిస్థితి అయితే లేదండి. సో గుజ్జు పెంచే ట్యాబ్లెట్లు అవి ఇవి రకరకాలు ఉన్నాయి, అన్నీ డెఫినెట్గా పెయిన్ పరంగా అన్నీ పనిచేస్తాయి. కానీ ఏ స్టడీ లేదు సైంటిఫిక్గా అదేదో పూర్తిగా గుజ్జునంతా పెంచేసి నార్మల్ చేసే పరిస్థితి అయితే లేదండి. ఓకే, కాలర్ ఉన్నారు, ఉమా గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. ఉమా గారు హలో. నమస్తే మేడం, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి అమ్మా. కాళ్ళ నొప్పులు అండి. అవునండి, కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు. ఎప్పటి నుంచి? నమస్కారం సార్, నా కాళ్ళ నొప్పులు సార్, 2 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు సార్. మందులు ఏమైనా వాడుతున్నారా దానికి? ఉమ్మగారు టీవీలో కాకుండా ఫోన్లో మాట్లాడండి. చాలా మందులు వాడినా సార్, ఏం తగ్గుతలేదు. అసలు నడిస్తే కొద్దిసేపు నడిస్తే నడుపు నొప్పి వస్తుంది సార్. ఒకసారి వచ్చి చూపించుకోండి మేడం, ఒకసారి వచ్చి చూపించుకోండి మేడం. ఏం తగ్గుతలేదు సార్, తగ్గినసేపు కొద్దిసేపు తగ్గుతుంది. అదే ఒకసారి వచ్చి చూపించుకోండి మేడం, ఏం మందులు వాడారు అన్ని చూసి ఏ ట్రీట్మెంట్ మీకు బెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే, ఆర్థరైటిస్కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉంటుందా డాక్టర్, లేదా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ ఏమైనా నొప్పులు రికవర్ అవుతాయా, మళ్ళీ రియాకర్ అవుతాయా? అదే అండి, ఇప్పుడు మనం కాజ్ కనుక్కోవాలి ఫస్ట్. సో మనం సెకండరీ ఆర్థరైటిస్ గురించి మాట్లాడాము ఆల్రెడీ. సో కాజ్ తెలిస్తే ఆ సెకండరీ ఆర్థరైటిస్కి మందులు అవన్నీ పనిచేస్తాయని ఒక ఆశ, ఒక ధీమా. ఇప్పుడు ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే ఏజ్ వల్ల పెరిగిన ఆర్థరైటిస్కి సాధారణంగా ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్ అంటాం, అంటే స్టేజ్4 ఆర్థరైటిస్కి రీప్లేస్మెంట్ తప్ప వేరే ఆప్షన్ లేదండి. అంటే ఏది హై సక్సెస్ రేటు, బెస్ట్ ట్రీట్మెంట్ అంటే రీప్లేస్మెంట్ అండి. ఓకే, ఇప్పుడు రీప్లేస్మెంట్ కాకుండా అనేక ఆప్షన్స్ ఇప్పుడు మార్కెట్లో రాబడుతున్నాయి. సో ఒకటి ఏంటంటే మనము ఎంత ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారు, అంటే గుజ్జు పెంచడానికి ఏదైనా ట్యాబ్లెట్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, లేదంటే కొందరు ఆక్యుపంచర్ అంటారు కొంది. సో ఏది మీరు చేసినా కూడా మనం ప్రైమరీ కాజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏంటి ఇక్కడ, ఏజ్ ఒకటి పెరిగింది, వెయిట్ ఒకటి పెరిగింది, మన యాక్టివిటీస్ మారింది లేదు. సో మీరు ఎంత గుజ్జు పెంచే ఇంజెక్షన్ తీసుకున్నా, గుజ్జు పెంచే ట్యాబ్లెట్ తీసుకున్నా, మన వేరేవన్నీ మార్చుకోవాలి కదా. ఇప్పుడు వెయిట్ తగ్గాలి, రైట్, ఏజ్ అయితే తగ్గలేదు, ఏజ్ పెరుగుతూనే ఉంటుంది. సో మెటబాలిజం అయితే తగ్గదు. సో షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో చేసుకుంటాం. సో అవన్నీ కంట్రోల్ చేసుకుంటే మనకు ఈ గుజ్జు పెరుగుతుందో లేదో తెలియదు, కానీ వెయిట్ తగ్గడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్. సో ఇప్పుడు ఏంటంటే కొందరు సివియర్ ఆర్థరైటిస్కి బేరియాట్రిక్ సర్జరీస్ కూడా చేయించుకుంటున్నారు. బేరియాట్రిక్ అంటే ఈ స్టమక్ సైజింగ్ సర్జరీస్, అంటే స్టమక్ కంటెంట్ వాల్యూమ్ని తగ్గించేయడం. సో వాళ్ళు తినే ఆహారం కూడా ఆటోమేటిక్గా తక్కువ తింటారు. సో తక్కువ తింటారు కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అంటే అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో రకరకాల వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ వెయిట్ తగ్గితే నొప్పి అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఈవెన్ స్టేజ్4 ఆర్థరైటిస్లో నొప్పి చాలా మటుకు తగ్గించుకోవచ్చు. ఒకవేళ నాకు ఖచ్చితంగా మోకాల ఆపరేషన్ వద్దు అనుకున్న వాళ్ళు వేరే ఆప్షన్స్ తీసుకోవచ్చు. సో ఇంకొకటి ఉందండి, ఇప్పుడు ఖచ్చితంగా రీప్లేస్మెంట్ అవసరం ఉన్న పేషెంటు ఏదో కారణం వల్ల తను సర్జరీకి అర్హుడు కాదనుకోండి, ఇప్పుడు క్యాన్సర్ ఉంది లేదా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ. సో వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్ అన్నీ తాత్కాలికంగా పనిచేస్తాయి, అవి 2 వారాలకు ఒకసారో, నెలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో తీసుకోవడం జరుగుతుంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఫేమస్ అవుతుంది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం, కూల్డ్ ఆర్ఎఫ్ అంటాం. సో కూల్డ్ ఆర్ఎఫ్లో ఏంటంటే ఈ జాయింట్ చుట్టూ ఉన్న నరాల్ని ఏవైతే మనకి నొప్పిని తెలియజేస్తున్నాయో
ఆ నరాలన్నింటినీ మనం బ్లాక్ చేయడం జరుగుతుంది, కాలువడం జరుగుతుంది. సో కాలిస్తే ఏంటంటే మనకు ఆ సెన్సేషన్ అనేది పోతుంది, అంటే జాయింట్ ఏమైనా ఊడిపోతుందా దానివల్ల, అలా ఏం జరగదండి. సో ఇది ఓన్లీ సెన్సేషన్ మీద పనిచేస్తుంది కాబట్టి ఆ నొప్పి అనే సెన్సేషన్ మనకు తెలియకుండా ఉంటుంది, మన ఫంక్షనింగ్ వరకు ఏ మాత్రం మార్పు ఉండదు. సో అది కూడా పర్మనెంట్ అంటే పర్మనెంట్ కాదండి. సో ఇట్ మే రికర్, ఎందుకంటే నరం అనేది మనం ఎంత దాన్ని కాల్ చేసినా మళ్ళీ 6 నెలలకు 7 నెలలకు సంవత్సరానికి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సో మళ్ళీ మళ్ళీ ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకటే ఏంటంటే అది రీప్లేస్మెంట్ కాదు కాబట్టి పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు అది. యా, సో రీప్లేస్మెంట్లో మనం ఏంటి, అరిగిన మెకానికల్గా మన జాయింట్ ఏదైతే అరిగిపోయిందో పూర్తిగా రాయి లాగా రాసుకున్న ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట జాయింట్లో అరిగిపోయినందుకు. సో ఆ రాయిలాగా రాసుకుంటున్న జాయింట్ మొత్తం తీసేసి మనం కొత్త జాయింట్ వేయడం జరుగుతుంది. సో మెకానికల్గా సౌండ్ జాయింట్ అంటే మంచి జాయింట్ ఇవ్వడం జరుగుతుంది మనం. సో నొప్పి అనేది ఇప్పుడు ఎక్సర్సైజ్ అవి ఇవి చేసుకుంటే మెల్లగా తగ్గిపోతుంది ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ. సో ఈ కూల్డ్ ఆర్ఎఫ్ అనేది కేవలం నరాల మీద టార్గెట్ చేసి మనం ఈ నరాల్ని బ్లాక్ చేసి నొప్పి తెలియకుండా చేయడం జరుగుతుంది, తప్పితే పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంజెక్షన్స్ ద్వారా కానీ లేదంటే ఈ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం దీనివల్ల కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరకదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ రీప్లేస్మెంట్. ఒక కాలర్ ఉన్నారు, నరయ్య నమస్తే అండి. హలో, సమస్య చెప్పండి. నమస్తే మేడం, నా పేరు మెట్ల చిన్నమరయ్య. చెప్పండి సార్. ప్రకాశం జిల్లా గిద్దలూరు, నేను నెల్లూరులో డ్యూటీ చేస్తున్నా. చెప్పండి సార్, చెప్పండి. నాకు లెఫ్ట్ కాల్ ఉంది కదా, అది కొద్దిగా మోకాళ్ళల్లా కొద్దిగా నొస్తుంది ఈ మధ్య. మీ వయసు ఎంతండి? నా వయసు 55 సార్. 55, ఓకే. ఎప్పటి నుంచి వస్తుందండి? ఒక 3 మంత్స్ అయింది, అంత ముందు బాగున్నది. ఓకే, జంటేసినట్టు ఉంటది, కానీ ఎక్స్రే చేస్తే కొద్దిగా లైట్ గా మామూలుగా అరిగి కాళ్ళు అరిగినట్టు కనిపిస్తుంది. ఓకే, ఇంజెక్షన్ ఇచ్చారు, టాబ్లెట్ ఇచ్చారు. ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా అండి దానికి? దానికి ఎక్సర్సైజ్ ఏమన్నా చెప్పలేదు, టాబ్లెట్ వాడమని చెప్పారు, ఎక్సర్సైజ్ ఏం చెప్పలేదు. ఏం చేయాలని మనకి దాని ప్రకారం నడుస్తాను. మనకి బరువు వేయకుండా చేయాల్సిన ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయండి, మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి, లేదా మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ ని కలిసి బెడ్ మీద పడుకొని బరువు వేయకుండా, కాలు మీద బరువు వేయకుండా చేసే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, రాములు నమస్తే అండి. నమస్తే మేడం. సమస్య చెప్పండి డాక్టర్ కి. నమస్తే అండి. చెప్పండి సార్. మీ ప్రాబ్లం ఎక్కడండి? యాంకిల్ చెప్పండి సార్. అక్కడ ఆపరేషన్ చేశారు మేడం. ఓకే, చేస్తే రాడ్ చేసిండు, రాడ్ చేస్తే కొంచెం పక్క నుంచి కొంచెం చిన్న నీరు లేక కాదు మన ఎఫెక్ట్ అంటారా, నిన్న డాక్టర్ దగ్గర పోతే ఏం కాదు అని చెప్పిండ్రు, దాని కొరకు కాల్ చేసింది మేడం. ఒకవేళ నీరు లాగా కారుతుంది అంటే రెండే కారణాలు అండి, ఒకటి సీరస్ డిశ్చార్జ్ అంటాం, అంటే కొవ్వు అనేది కరిగి దానివల్ల వస్తుంది, లేదా ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు, అంటే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో మీ డాక్టర్ని మళ్ళీ కలిసి దాని గురించి వివరంగా డిస్కస్ చేయండి ఒకసారి. ఓకే, అండ్ ఒకసారి సర్జరీ జరిగిన తర్వాత రికవర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది ఆ పేషెంట్? సో ఇప్పుడు మనము అన్ని కన్జర్వేటివ్ అంటే మనము ఇంజెక్షన్లు మందులు ఏవి పనిచేయనప్పుడు సర్జరీకే తయారయ్యారనుకోండి పేషెంట్ని, సర్జరీ చేసిన తర్వాత సాధారణంగా మనం మరుసటి రోజే నడిపించడం జరుగుతుందండి. సో సర్జరీ డ్యూరేషన్ ఒక 1 అవర్ 1 1.5 అవర్ లోపల సర్జరీ అయిపోతుంది. సో మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ పేషెంట్ని నడిపించడం జరుగుతుంది. సో పేషెంటు ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత నడవగలుగుతారా అంటే డెఫినెట్గా నడవగలుగుతారు. ఎందుకు, ఆర్థరైటిస్ వల్ల అంటే అరిగిన దానివల్ల ఉన్న నొప్పిని మనం పూర్తిగా తీసేసి ఇప్పుడున్న నొప్పి ఏంటి, ఆ ఆపరేషన్ చేసిన గాయం వల్ల కాస్త నొప్పి ఉంటుందండి. సో ఆ నొప్పి చాలా పెద్ద ఎక్కువ ఏముండదు, అందరూ తట్టుకునే పరిధిలోనే ఉంటుంది ఆ నొప్పి. సో మరుసటి రోజు నుంచి నడిపించడం మొదలు పెడుతుంది పేషెంట్, నడిపించడం జరుగుతుంది పేషెంట్ని. ఒక 2-3 వారాల వరకు పేషెంట్ని
ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ మీద పెట్టి రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మా ఫిజియోథెరపిస్టే పర్సనల్గా వెళ్ళి ప్రతిరోజు ఎక్సర్సైజ్లు చేయించి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే మాతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఒకవేళ అవసరమైతే వాళ్ళని వెంటనే హాస్పిటల్కి పిలిపించడం జరుగుతుంది. రెండో వారం మనం కుట్లు తీయడం జరుగుతుంది. ఒక నెల తర్వాత నెల లోపలే అంటే మూడు నాలుగు వారాల మధ్యలో వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది వాకర్ పట్టుకొని నడవకుండా ఎంత ధైర్యం వచ్చిందన్న దాన్ని బట్టి వాకర్ని తీసేసి వాకర్ లేకుండా నడిపించడం జరుగుతుంది. సో వాళ్ళు పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల వరకు పడుతుందండి డెఫినెట్గా. సో రోజు ఐస్ పెట్టుకుంటూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు. అది అయితే ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మోకాలు నొప్పి ముందు కూడా ఉంది కదా, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత కూడా మోకాలు నొప్పి ఏంది అంటే ఈ నొప్పి మనకు రోజు రోజు తగ్గే నొప్పి. సో ఈరోజు ఉన్న నొప్పి రేపు ఉండదు, రేపు ఉన్న నొప్పి ఒక వారం తర్వాత ఉండదు, వారం తర్వాత ఉన్న నొప్పి ఒక నెల తర్వాత ఉండదు. సో నొప్పి తగ్గే కొద్దీ వాళ్ళకి ఆ ధైర్యము అవన్నీ ఆటోమేటిక్గా పెరుగుతూ పోతాయి. ఓకే, ఇంకోటి మరుసటి రోజే ఎందుకు నడిపించడం జరుగుతుందంటే మనకి మోకాళ్ళు అనేవి బిగించుకుపోతాయండి. ఇప్పుడు అలాగా ఒకప్పుడు పూర్వం ఏంటంటే పడుకొని పెట్టేవాళ్ళు, సో పెద్దగా నడిపించకుండా గాయం అంతా నయమేదాకా వెయిట్ చేసేవాళ్ళు. సో లేటెస్ట్గా అంటే దగ్గర ఒక 15-20 సంవత్సరాల నుంచి ఏంటంటే ప్రతి పేషెంట్ని ఆపరేషన్ చేసిన వెంటనే నడిపించడం జరుగుతుంది. సో మన గాయం నయం అవ్వడానికి ఎంత రెస్ట్ ఇవ్వాలో అది ఇస్తూనే ఉండాలి. ప్లస్ నడక ఎందుకు మనకి కాళ్ళు చేతులు బిగించుకుపోకుండా దానికి ఫిజియోథెరపీ లాగా రోజు నడక కూడా ఉంటుంది. నడక అనేది 2-3 సార్లు రోజుకి ఉంటుంది ఫిజియోథెరపీ భాగంగానే. ఇంకో 2-3 సార్లు వాళ్ళు వాష్రూమ్కి వాటికి వెళ్ళొస్తుంటారు. సో కనీసం 5-6 సార్లు నడక వాళ్ళు రోజు ఎలాగో చేస్తూనే ఉంటారు. అంటే సెకండ్ డే ఆఫ్ సర్జరీ అంటే రెండో రోజు నుంచి. ఓకే, అండ్ పెయిన్ మేనేజ్మెంట్ అని వింటూ ఉన్నాము ఈ మధ్యకాలంలో, ట్రీట్మెంట్లో భాగంగానే సర్జరీకి వెళ్లకుండా దీన్ని ఎంతవరకు ఆప్షన్గా తీసుకోవాలి? సో పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలం చాలా ఇవాల్వ్ అయిన ఈ సబ్జెక్ట్ అండి. సో పెయిన్ మేనేజ్మెంట్లో నేను ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో మనము రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ పనిచేస్తాయా పనిచేయవా అన్న దాన్ని బట్టి కూల్ డారెఫ్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి స్టార్ట్ అయింది. సో పెయిన్ మేనేజ్మెంట్ భాగంగా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, స్టీరాయిడ్స్ కానీ, హైలూరానిక్ యాసిడ్ అని రకరకాల ఇంజెక్షన్లు ఉన్నాయండి మార్కెట్లో. సో వీటన్నిటి పని ఏంటి, నొప్పిని డెఫినెట్గా తగ్గిస్తాయి. అది ఎంతకాలం తగ్గుంటుంది, పర్మనెంట్గా తగ్గుతుందా లేదా అన్నది అది బాడీ బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఈ ఇంజెక్షన్స్ అన్నీ ఎవరికి పనిచేస్తాయి అన్నది గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఆర్థరైటిస్ వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 60-70% వాళ్ళు శాతం పేషెంట్స్ సర్జరీ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళే. సో సర్జరీ అవసరమైన పేషెంట్సే, సగం మంది సర్జరీ వల్ల భయం వల్లనో లేదా నమ్మకం లేకపోవడం వల్లనో దానివల్ల పెయిన్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళడం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్ పనిచేస్తాయి అంటే డెఫినెట్గా పనిచేస్తాయండి, బట్ ఎంతకాలం పనిచేస్తాయి అనేది అది మనిషి బట్టి మారుతుంది. కూల్ డారెఫ్ అనేది నరాల్ని మనము బర్న్ చేసేస్తాం కాబట్టి మనకు నొప్పి తెలియకుండా చేయడమే తప్పితే ప్రాబ్లమ్ని తీసేయడం అయితే జరగదు. ఓకే, నీ రీప్లేస్మెంట్ దాకా వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నట్టు వాళ్ళ స్టేజ్ని బట్టి ఈ ట్రీట్మెంట్ దాకా వెళ్తారా, లేదా సర్జరీ, ఈ సర్జరీ కాకుండా రీప్లేస్మెంట్ సర్జరీ కాకుండా ఇంకేదైనా సర్జరీ కూడా వాళ్ళకు ఆప్షన్ ఉంటుందా డాక్టర్? రీప్లేస్మెంట్ వరకు అంటే ఇఫ్ రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది పేషెంట్కి ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఆల్రెడీ స్టేజ్4లో ఉన్నట్టండి. సో స్టేజ్4 ఆర్థరైటిస్ అనేది పూర్తిగా గుజ్జంతా అరిగిపోయి బోన్ ఆన్ బోన్ డిజీజ్ అంటాం, అంటే ఎముక మీద ఎముక కూర్చోవడం. గుజ్జు అనేది 3-4 mm గుజ్జు ఏదైతే ఉందో పూర్తిగా అరిగిపోయి ఎముక మీద ఎముక కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది అన్నమాట. సో వేరే ఆప్షన్స్ అంటారా, అవన్నీ ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో స్టార్ట్ అవుతాయండి. ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ అంటే ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో మనకున్న ఆప్షన్స్ ఈ టిబియల్ ఆస్టియోట అంటే మీడియల్ టిబియల్ ఆస్టియోటమీ అని కొన్ని ఉన్నాయండి. అవి అలైన్మెంట్ మార్చి మనం గుజ్జు అరగడం అనేది స్లో డౌన్ చేయడం అనమాట, అంటే పూర్తిగా తగ్గించేయలేము దాన్ని స్లో చేయడం ప్రాసెస్ని. ఇంకోటి ఆర్థరైటిస్ అంటారు, ఈ ఆర్థ్రోస్కోపీ అంటారు, అంటే కీహోల్ సర్జరీ. సో కీహోల్ సర్జరీస్లో మామూలుగా మనం ఈ డ్యామేజ్ అయిన పార్ట్ ఎంతవరకు ఉంది, ఒకవేళ ఈ కార్టిలేజ్ మనం జస్ట్ షేవ్ చేసి అంటే కొద్దిగా తీసేసి మనం ఆ నొప్పిని తగ్గించచ్చా లేదా అనేది ఒక అటెంప్ట్ మాత్రం చేస్తాం కీహోల్ సర్జరీలో. సో కీహోల్ సర్జరీ వల్ల ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు అల్టిమేట్గా వాళ్ళు కూడా రీప్లేస్మెంట్కి అర్హులు అవుతారు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా క్వశ్చన్స్కి అలాగే పేషెంట్స్ చెప్పిన వాళ్ళ సమస్యలకు కూడా మంచి సొల్యూషన్ చూపించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి టెన్ టీవీ.